ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్టయితే కేవలం 10th క్లాస్ ఆధారంగా ఒకే ఒక్క పోస్ట్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఒక్క పోస్టుగా అని చెప్పి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో పూర్తి సమాచారం తెలుసుకోకుండానే ఈ వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. సో కాకపోతే నేనేంటంటే ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినా కొంత సమాచారంతో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసి కనీసం ఈ ఒక్క పోస్ట్కి అప్లై చేద్దామని ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వారు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసుకోవచ్చు. సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గౌడ్ ఇండియా న్యూఢిల్లీ నుండి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక దీనికి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లైనా చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఒక్క పోస్ట్కి మనకి జీతం చూసుకున్నట్టయితే 18,000 నుండి 56,900 వరకు జీతం ఉంటుంది. దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టే డైరెక్ట్ రిక్రూట్మెంట్, నాట్ ఎగ్జీడింగ్ 30 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కలిగి ఉంటారో వారికి చాలా అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి మిగతా కండిషన్స్ చూసుకున్నట్టయితే, ద అప్లికేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ ఏడీ ఇండికేటెడ్ క్లియర్లీ ద ఎన్వలప్ పోస్ట్ విచ్ అప్లికేషన్ ఈజ్ సెంట్ లాస్ట్ డేట్ టు రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ 45 డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనం అప్లై చేసిన చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే 45 డేస్ అంటే మనకి సమయం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వెలువడ్డ డేట్ చూసుకుంటే మార్చి 25 నాడు ఈ నోటిఫికేషన్ మనకి జారీ చేయడం జరిగింది. సో ఈ ప్రకారంగా మనం గమనించినట్టయితే సో ఎగ్జాక్ట్లీ మనకి మే 10 వరకు ఎవరైతే ఉన్నారో వారు అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మే 10 లోపు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా మిగతా వివరాలు కనుక చూసుకున్నట్టయితే, ద మెథడ్ ఆఫ్ సెలెక్షన్ బి ట్రేడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, అంటే మనకి ట్రేడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ద అప్లికెంట్ షెల్ బి అడ్రస్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ షుడ్ బి అండర్ రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫామ్ టోటల్గా ఫిల్ చేసి ఈ యొక్క అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన చివరి తేదీ మాత్రం నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మే 10 లోపు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ఫామ్ని ఇక్కడికి పంపించండి, 10th క్లాస్ క్వాలిఫై అయిన వారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక్క పోస్టుగా నెగ్లెక్ట్ చేయకండి. కనీసం ఒక్క పోస్ట్ ఉన్నా కేవలం 10th క్లాస్ తోటి మనకి దక్కుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అప్లై చేస్తారనుకుంటే డౌట్స్ అంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్.